తెలుగుదేశం పార్టీ వైఎస్ సునీత మరియు షర్మిలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవల్ దస్తగిరి. వైఎస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ సునీత పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి పేర్కొన్నారు. దస్తగిరి ఏమంటున్నారంటే, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం. ఈ వార్తలను పదే పదే ప్రచారం చేస్తున్న ఏబిఎన్ టీవీ, టీవీ 5, ఈటీవీలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ నిబంధనలలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైఎస్ సునీత మరియు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో ఈ కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా కోరిన దస్తగిరి, పులివెందుల నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్రంగా ఇబ్బందిగా మారుతోందని దస్తగిరి పేర్కొన్నారు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అందదండలతో ఇలాంటి ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకమైనదని దస్తగిరి తెలిపారు. తక్షణమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించిన ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని ఆదేశాలు ఇవ్వాలని, ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసులో ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించకూడదంటూ మీడియాను కూడా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతుందని దస్తగిరి చెబుతున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రూల్స్ పూర్తిగా తుంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలతో హత్యా కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న వైఎస్ సునీత, వైఎస్ షర్మిల మరియు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వీరందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదని దస్తగిరి చెబుతున్నారు. తక్షణమే రాష్ట్ర అధృత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్కు ఆదేశం ఇవ్వాలంటూ పిటిషన్లో కోరిన దస్తగిరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.